ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. వరంగల్ రీజనల్ లైబ్రరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న కోసం 11th డివిజన్ అధ్యక్షులు సంగీత్ గారు మరియు 11th డివిజన్ కార్పొరేటర్ సురేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులను మరియు నిరుద్యోగులను తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ ఈరోజు సెంట్రల్ లైబ్రరీలో తిరగడం జరిగింది. ఒకటే, నిరుద్యోగులారా ఒకసారి ఆలోచించండి, గత పాలకులు చేసింది ఏం లేదు. నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు గత ప్రభుత్వంలో అనుభవించినటువంటి ఇబ్బందులు కావచ్చు, జాబ్ రిక్రూట్మెంట్ లేకుండా నానా అవసరం పడ్డం. ఇప్పుడు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక ఆయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకొని జరగబోయే 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకి క్రమ సంఖ్య 2వ నంబర్ పైన వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడేటువంటి వ్యక్తి, ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ప్రశ్నించేటటువంటి గొంతుక ఖచ్చితంగా మండలిలో ఉండాలి. విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క సమస్యల పైన పోరాడే వ్యక్తి మల్లన్న కాబట్టి ఖచ్చితంగా మల్లన్నని మనం మండలికి పంపాల్సిన బాధ్యత ఈరోజు వరంగల్ విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన ఉందని మరోమారు హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే పురిటిగడ్డ, తెలంగాణ పురిటిగడ్డ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో మరోసారి మన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న టైం మళ్ళీ స్టార్ట్ అన్న ఆసనమైంది. విద్యార్థులారా, విద్యార్థులారా, మేల్కొండి తీన్మార్ మల్లన్నను కనుక మనం మండలికి పంపితే విద్యార్థులకు, నిరుద్యోగులకు జరగాల్సినటువంటి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రావాల్సిన జాబ్ల గురించి కొట్లాడతాడు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మెగా డిఎస్ నోటిఫికేషన్ ఇస్తానారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఏ విధంగా అయితే అమలు లేనియో విద్యార్థుల, నిరుద్యోగుల కోసం కూడా జాబ్ గ్యారంటీ రిలీజ్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ముమ్మాటికి చేస్తారు. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు కూడా గమనించి ఈ ఒక్కసారి మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ముక్త కంఠంగా 27వ తారీఖు నాడు జరిగేటువంటి పోలింగ్ లో వరంగల్ పట్టభద్రులు పవర్ని తెచ్చు పెట్టాలని చెప్పేసి ప్రజాముఖంగా అందరికి కోరుతా ఉన్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.